పోలీస్ అధికారులు ఏకపక్షంగా నిర్ణయించుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి కొట్టడం జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ ఉన్నా కే నారాయణ రెడ్డిని అక్కడి నుండి ఎలక్షన్ కమిషనర్ బదిలీ చేసినా కూడా అక్కడ మళ్ళా ఎలక్షన్ డ్యూటీ చేయడం కూడా జరిగింది. అతను అందరికీ ఫోన్లు చేసి చెప్పేది ఏమంటే మాకు డిఐజీ గారు చెప్పారు, ఎస్పీ గారు చెప్పారు, ఎవరు చెప్తే ఏమి మేము ఉద్యోగం చేస్తాం, అక్కడనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇబ్బంది పెడతామనే భావన అతను ఉన్నారు. ఈ మధ్య కూడా ఒక వైరల్ అయింది, ఒక ఏజెంట్ను బెదిరడంతో ఈ విధంగా వాట్సాప్లలో కూడా సాక్షి టీవీలో కూడా వైరల్ అయిన సందర్భం కూడా ఉంది. ఇంత జరుగుతానే కూడా తాడిపత్రి పోలీస్ అధికారులకు ఏ విధంగా భయం కానీ లేదు. ఎందుకు చెప్తానంటే అక్కడ పోలీస్ అధికారులకు బాస్ జేసీ సోదరులు, పోలీస్ అధికారులు కాదు. ఏదో ఎస్పీ చెప్తే మనం వినాలా, లేకపోతే ఎస్పీ పనిష్మెంట్ ఇస్తారనేది కనుక ఏ కోశాన కూడా వాళ్ళకి లేదు. ఎంతసేపు ఉన్నా జేసీ సోదరుల కనసన్నుల్లో మనం పనిచేస్తే ఇక్కడ మట్కా డబ్బులు వస్తాయి, మనం ఎన్నైనా అసాంఘిక కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఏమైనా దోపిడీలు చేయొచ్చు, ఎవరినైనా హత్యలు చేయొచ్చు అనే భావన పోలీస్ అధికారులు. ఈరోజు తాడిపత్రిలో ఏ వర్గానికి చెందినోడు కానీ చనిపోయినా కానీ చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే దానికి పోలీస్ అధికారులే కారణం. ఎందుకు కారణం అని చెప్తా అంటే వన్ సైడ్ చేసేదానికి అలవాటు పడినప్పుడు ఎవడో ఒకడు ఎక్కడో సాట తిరుగుబాటు అనేది జరుగుతుంది. ఆ తిరుగుబాటులోనే తాడిపత్రి ప్రాంతంలో కూడా హత్యలు జరగడం గలాటం జరుగుతుంది. ఈ పోలీస్ అధ్యక్షులు లేదు, ప్రజల మీద కాదు, ప్రజల కోసం కాదు. ముందు పోలీసులను సక్రమైన దారిలో పెడితే లాండ్ ఆర్డర్ అనేది అదంతగా సమకూర్చుంది. ఎప్పుడైనా కానీ పోలీసు అధికారు మాకు ఒక ఎస్పీ ఉన్నాడనే ఆలోచన కూడా తాడిపత్రి పోలీసులు ఉంటాయి. ఎలక్షన్లు అయిపోయిన ఉంటే దళితులు పోయినా కూడా దాడులు జరుగుతుంటాయి. ఎప్పుడు దళితుల మీద తక్కువ దాడులు జరిగేటి తాడిపత్రి ప్రాంతం. ఒక 6 నెలల కిందట ఊర్జింతల గ్రామంలో ఒక హత్య చేయించడంలో జరిగింది సిఐ నారాయణ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. అంటే మళ్ళా కూడా వాళ్ళ మీద ఒక తప్పుడు కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే మీరు అవతల హత్య చేయడానికి ప్రయత్నించినారని చెప్పి ఎస్పీ ఆఫీస్కి తీసుకొచ్చి కొట్టినారు. ఏ విధంగా ఉందంటే అధికారులకు పై అధికారులకు అక్కడ జరిగే సంఘటనలు చెప్తారు లేదు నాకు తెలియదు, కానీ అక్కడ జేసీ సోదరులకు వ్యతిరేకంగా ఎవరు తిరిగినా కూడా వాళ్ళపైన దాడులు జరగడం, హత్యలు చేయించడం కనుక జరిగింది. దురదృష్టవశాత్తు నిన్న వీరాపురంలో కూడా పోలింగ్ రోజు కూడా అదే జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలకు సపోర్ట్ చేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడి జరిగింది. విపరీతంగా దెబ్బలు కోమాలగుడకు, పుల్లారెడ్డి అనే వ్యక్తి కోమాలగుడకు ఉన్నాడు ఈరోజు కూడా. ఆ దుబ్బుకోవడం ఉండే భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కూడా దెబ్బ, అతనికి ఏమి ఎక్కడ ఇంజూరి కొడుకు లేదు. దుబ్బుకోవడంలో ఏదో వాకిలు తగిలి కింద పడినాడు, హార్ట్ అటాక్ వచ్చో లేకపోతే ఏ విధంగానో జరిగింది. ఈ అన్నిటికి కారణము జేసీ సోదరులను అక్కడ చేస్తున్న అధికారులే కారణం అనేది నేను బలంగా నమ్ముతాను కూడా అక్కడ ప్రజలు. ఎక్కడన్నా ఎవరికన్నా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి పోతారు తప్ప ఎక్కడో దేవాలయాలకో లేకపోతే బంధువుల దగ్గరకో పోరు. తాడిపత్రిలో పోలీస్ స్టేషన్కి పోవాలంటే ఒక భయం, ఏ నాయకుని దగ్గర పోయి మాట్లాడాలా, ఎవరు అధికారంలో ఉంటే బాగుంటుంది, ఏమి కథ అనేది. ఈరోజు ఎలక్షన్లలో ఒక ఓటమి భయంతో అంటే దళితులు కూడా ఏకపక్షంగా ఓట్లు వేసినారు వైఎస్ఆర్సీపీ అని ఒకే ఒక కారణంతో ఈరోజు దళితులపైన దాడి జరుగుతారు. ఈ విధంగా దాడులు జరిగితే ఇదే రూపకంలో ఇదే విధంగానే ఉంటే ఈరోజు నారాయణ రెడ్డిని కానీ ఆ సంఘటనకు సంబంధించిన శ్రీధర్ను కానీ అక్కడి నుండి బదిలీ చేయకపోతే తొందరలో కూడా మేము దాని కార్యాచరణ కూడా చేపట్టడానికి సంసిద్ధంగా ఉండాలని కూడా మేము ఈ సందర్భంగా